హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో స్వీట్ తినాలి అనిపించినప్పుడు 2 నిమిషాల్లో ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా సాఫ్ట్గా నోట్లో ఇట్టే కరిగిపోతుందండి. ఓన్లీ కస్టర్డ్ పౌడర్, మనకి ఇంకా షుగర్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 1/2 కప్ వరకు కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను. వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి నేను. అలాగే 1/2 కప్ వరకు వాటర్ని వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదా, దీంట్లోకి 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. 1/2 కప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో షుగర్ అంతా కూడా కరగనివ్వాలి. ఎలాంటి పాకం రానవసరం లేదండి. జస్ట్ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం కలిపిపెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ని ఒకసారి బాగా కలుపుకొని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. తొందరలోనే 2-3 నిమిషాల్లోనే మనకి ఈ కస్టర్డ్ మిక్చర్ అంతా కూడా చిక్కబడిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి, ఇలాచి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఒకేసారి వేస్తే మనకి మిక్స్ చేయడం కష్టంగా ఉంటుంది. 3 బ్యాచెస్ లాగా ఒక్కొక్క 1 టేబుల్ స్పూన్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇంకో 2-3 మినిట్స్ తర్వాత ఇలా అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి ఇలా సాగుతూ హల్వా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక గాజు బౌల్ కానీ లేదంటే స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను గార్నిషింగ్ కోసం, మీకు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్చర్ని అంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి. పైన మొత్తం కూడా మనం స్పూన్తో మెత్తగా అనుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత చూడండి, ఇలా గట్టిగా అయిపోతుంది కదా, అప్పుడు మనకి ఇలా ఉల్టా వేసి ట్యాప్ చేసేస్తే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన సైజెస్లో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే క్యూబ్స్ లాగా హల్వా లాగా కట్ చేస్తున్నాను. అంతే అండి, చాలా టేస్టీగా 2 నిమిషాల్లో చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా ఈ నోట్లో కరిగిపోయే కస్టర్డ్ హల్వాని ట్రై చేసేయచ్చు. మరి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.